నీకు డాన్స్ అంటే ఇష్టమా? ప్రాణం. దెబ్బ తగిలిందా? నీకు నేను మాత్రమే ప్రాణం అవ్వాలి. ఆ స్థానం నువ్వు ఎవరికి ఇచ్చినా నేను తట్టుకోలేను. అది పాట అయినా నువ్వు చేసే డాన్స్ అయినా. ఈ గంగిరెద్దు డాన్స్లు అవన్నీ నాకు ఇష్టం ఉండవు. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు, నాకు నచ్చవు. సైకోయిజాన్ని మొదటి రాత్రే ఎంతో ప్రేమగా భరించా. కానీ ఒకరోజు నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నా. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇది పర్ఫెక్ట్. సర్ప్రైజ్ అన్నారు ఏంటి? వెయిట్ వెయిట్. Now you look beautiful. Perfect. Close your eyes. నేను చెప్పే వరకు తెరవకూడదు. ఓకే. Now open your eyes. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేయి. అదేంటి, మీ ఫ్రెండ్స్ రాలేదా? ఏమన్నా? అది మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే సరదాగా ఉండేది. సరదా? సరదా కోసం నా ఫ్రెండ్స్ కావాలా నీకు? ఇట్స్ నాట్ ఫేర్ జ్యోత్స్న, ఇట్స్ నాట్ ఫేర్. It's not at all fair, Jyotsna. It's not fair. Not fair, Jyotsna. It's not at all fair. No. No, Jyotsna. Not at all fair. Not at all fair, Jyotsna. No, 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 no. నేను సరిపోనా నీకు, లేక ఒక్కడు చాలా? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని కష్టపడి ఇదంతా డెకరేట్ చేసి ఎంతో ప్రేమగా కేక్ కట్ చేయించబోతుంటే సరదా కోసం నా ఫ్రెండ్స్ని అడుగుతావా? కట్ చేయ్, కట్ చేయ్, కట్ చేయ్, కట్ చేయ్. నీకొక కథ లాంటి నిజం చెప్పనా? బాగా డబ్బున్నాడు ఒకడు, రోజు పార్టీలు అని చెప్పి ఫ్రెండ్స్ అందరిని ఇంటికి తీసుకొచ్చి తాగి తందనాలు ఆడేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, వచ్చిన ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి బాగా నచ్చడంతో
భార్యనే మర్చిపోయి దాంతో వీడు జంప్. ఇక ఇంట్లోనే ఉండేవాడి భార్య, నేను అలా చేస్తే తప్పేంటని పేగు బంధాన్నే మర్చి భర్త స్నేహితుడితో వెళ్ళిపోయింది. పాపం ఆ ఇద్దరు వల్ల ఒక్క పసి ప్రాణం ఒంటరిగా మిగిలిపోయింది. ఎటూ వెళ్ళలేక ఏమీ చేయలేక కోపంతో జీవితంలో అసలు ఫ్రెండ్ అనేవాడే వద్దని డిసైడ్ అయ్యాడు. వాడిప్పటికీ ఏ ఫ్రెండు లేకుండా ఇలాగే ఉండిపోయాడు. ఇంకెప్పుడు ఫ్రెండ్స్ అనుకో, ఫ్రెండ్స్ అన్న ఆలోచన వచ్చినా సరే కంఫర్టబుల్ గా ఉందా? ఇక నుండి బోర్ కొట్టుకుంటా ఇంకో సర్ప్రైజ్ అరేంజ్ చేస్తా. ఓకే, వన్ మినిట్. దీని దగ్గర నుంచి ఎలా బయటపడాలి? ఇదిగో, ఊహించలేదు కదా, ఇవన్నీ నీకోసం. ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ఆ కథ మళ్ళీ టైప్ చేయి. ఈసారి చారుశీల లైఫ్ మారిపోవాలి. ఆ కథని చదివి పిచ్చి పిచ్చిగా చిందేయాలి. ఈ పేపర్స్ మీద నేను టైప్ చేయలేను. ఏ ఈ పేపర్స్ టైపింగ్ పనికిరావు. పనికిరాదా? ఎందుకు పనికిరాదు, బానే ఉంది కదా. అరే నీ సరే, ఒకసారి చూడు. ఇదిగో చూడు, చూడు, లుక్ చూసావా, ఈ పేపర్ మీద పడ్డ ప్రింట్ ఎంత ఈజీగా చెరిగిపోయినో. నేను రాసే కథ చదివే వాళ్ళ గుండెల్లోనే కాదు, ఈ పేపర్లోనూ చెరిగిపోని ముద్రవాలి. ముద్ర వేసుకోవడానికి ఏమైనా స్పెషల్ గా తయారు చేస్తారా? అది కాదు, అంటే ఈ నీకు నా మీద కోపం కదా. నీ కథని నీ చేత్తో గుర్తు చేపించానని మళ్ళీ కథ రాయమంటే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నావు కదా. సచ్చేవాడిని బతికించా, ట్రీట్మెంట్ ఇస్తున్నా, సేవలు చేస్తున్నా. ఎవరి కోసం? నీ సంతోషం కోసమే కదా ఇదంతా చేసే. నా దాని కోసం ఇంత మాత్రం చేయలేవా? జోస్నా ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇంత చేస్తున్న నన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు ఎంతో ఇష్టం కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చా. ఇప్పుడు ఇది చేయలేను అది చేయనంటావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఈ పేపర్ పనికిరాదు, ఈ మెషిన్ మీద టైప్ చేయాలంటే ఐ నీడ్ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ లేకపోతే నేను టైప్ చేయలేను. ఏంటి ఏంటి, ఎగ్జిక్యూటివ్ పేపరా? దాని మీద టైప్ చేస్తే తప్ప ఎక్సైట్మెంట్ రాదా? చదివే వాళ్ళు ఎక్సైట్ అవరా? చారుశీలని ఏ రోజు చంపావో అప్పుడే నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు నువ్వు బతుకుండాలనుకున్నా, నీ భార్యతో మళ్ళీ కలవాలనుకున్నా, ఈ కథ రాయాల్సిందే, రాసి తీరాల్సిందే. మిస్టర్ వీరేంద్రనాథ్, మీకు ప్రాణం మీద ఆశ లేకున్నా మీ భార్య మీద ప్రేమ ఉందని అనుకుంటున్నా. టేక్ కేర్. వాచ్ వాల్గా వీడియోస్. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ 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 ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ 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 ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాల్గా వీడియోస్.